ప్రజల చేత చేత్కరించబడి 11 సీట్లకే పరిమితమైన ఒక పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న చూస్తూ ఉంటే ప్రభుత్వం మీద బురద చల్లడానికి, ప్రజల్లోని ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి నంగనాచ్చ కబుర్లు మాట్లాడడం చూస్తూ ఉంటే విడ్డూరం అనిపిస్తుంది. ఎందుకంటే సుమారుగా 2019 నుంచి 2024 వరకు కూడా అతను సీఎం అయిన తర్వాత నుంచి కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పోలీసులను సైతం తన చెప్పు చేతుల్లో ఉంచుకొని ప్రజలందరినీ భయభ్రాంతులను చేసి ప్రజల మీద హత్యలు చేసి ప్రజల్లోని ఒక భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇతగాడు కనుక ముఖ్యమంత్రిగా ఉంటే మేము ఎవరూ కూడా బతకలేము అన్న ప్రజల్లోని ఒక అభిప్రాయం ఏర్పడిందంటే అతను రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఎంత క్లియర్గా ఇంప్లిమెంట్ చేస్తాడో మనందరికీ అర్థమవుతుంది. దాని యొక్క పర్యవసానమే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, మోడీ గారు లాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి అవసరము, ఈ రాష్ట్ర అభివృద్ధికి అవసరం అనే ఒకే ఒక ఉద్దేశంతో 164 సీట్లు ఎన్డీఏకి ఇచ్చి ప్రజలు ఈరోజు గెలిపించి సీఎం స్థాయిలో మన చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెడితే అది చూసి ఓర్వలేక ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద చల్లుదాము, గవర్నమెంట్ని ఇరకాటంలో పెడదాము అని చెప్పి శవర రాజకీయాలు అనేవి స్టార్ట్ చేసిన పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గనిపించట్లేదేమో కానీ ప్రజలందరూ కూడా చూసి సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే అసలు ఎందుకు ఓడిపోయాము అన్న దాని గురించి వాళ్ళు చర్చించుకోవడం పక్కన పెట్టండి, ఎందుకు ఓడిపోయారన్న సంగతి వాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు ఎక్కడో ఒక మాచర్లలోని వర్గ విభేదాల వల్ల జరిగిన ఒక హత్యను తీసుకొచ్చి దాన్ని వేదికగా మార్చుకొని ఏదో రకంగా తిరిగి తీసుకొచ్చి నంగనాచ్చ కబుర్లు మాట్లాడాలి, ప్రజల్లోని మళ్ళీ ఒక భయాన్ని క్రియేట్ చేయాలి అని చెప్పి బురద చల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి అని చెప్పి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చి మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడాడు. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడిన మాటల్ని బేస్ చేసుకొని ఈరోజు గవర్నమెంట్ ఎందుకు అతని మీద చర్యలు తీసుకోకూడదు, ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చాలా ఎలిగేషన్స్ చేశారు. ఆ ఎలిగేషన్స్లో సుమారుగా 36 రాజకీయ హత్యలు జరిగినాయి ఈ 45 రోజుల్లో, దగ్గర 300కి పైగా హత్యాయత్నాలు, 35 ఆత్మహత్యలు అని చెప్పి ఏదో 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని, రకరకాలైన ఎలిగేషన్స్ అనమాట, 490 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని, 1000 వరకు దౌర్జన్యాలు దాడులు చేశారని ఫిగర్స్తో సైతం ఇచ్చారు. వీటన్నిటి గురించి పక్కన పెట్టు, 36 రాజకీయ హత్యలను మాట్లాడు, నీ దగ్గర డేటా ఉందా? డేటా ఉంటే నాకు ఇవ్వండి ఒకసారి, యాజ్ అ హోమ్ మినిస్టర్గా అడుగుతున్నాను నేను. నీ దగ్గర నిజంగానే 36 రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి నీ దగ్గర కనుక డేటా ఉంటే ఇవ్వు. డేటా లేకపోతే ఎందుకు అలా చేసావు? నీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీ మీద? ఎస్, ఒకసారి చెప్పాలి. 36 రాజకీయ హత్యలు కాదు, అసలు యాక్చువల్గా రాజకీయ హత్యలు అని చెప్పి ఇతను మాట్లాడుతుంటే రాజకీయ హత్యలు జరిగినవి 4. మీకు ఇంకో విషయం చెప్పనా, నేను ఇది ప్రజలకు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి విషయం తెలుసు. కానీ ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలి కాబట్టి ఏదో రకంగా అడ్డదారి తొక్కైనా మళ్ళీ ఏదో రకంగా సీఎం కుర్చీలో కూర్చుని పోవాలని కలలు కంటున్నాడు కాబట్టి ఈరోజు మా మీద బురద చల్లడానికి 36 రాజకీయ హత్యలు, 300 దాడులు అవి ఇవి అని చెప్పి ఫిగర్స్ సైతం చెప్తున్నాడు. ఈరోజు 45 రోజుల్లోనే ఇవి నువ్వు చెప్పినవన్నీ ఏమి జరగలేదు, నువ్వు చెప్పినవి జరగలేదు అని చెప్పి నేను చెప్తా, జరిగినవి ప్రూవ్ ఏమైనా ఉందా? యాజ్ ఎ హోమ్ మినిస్టర్ నేను మాట్లాడుతున్నా, నువ్వు చెప్పినవన్నీ కూడా అబద్ధపు లెక్కలు, దీని మీద నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, దీని మీద నేను కేసు పెట్టాలనుకుంటున్నాను. ఎందుకు కేసు పెట్టకూడదు, ఎందుకు చర్యలు తీసుకోకూడదు జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు ప్రభుత్వం మీద? అప్పుడు నిజంగా జరిగిన ఇన్సిడెంట్లే, రంగనాయకమ్మ గారు జరిగిన ఇన్సిడెంట్ అమరావతి గురించి ఒక చిన్న పోస్ట్ పెట్టారని సిఐడి వాళ్ళని పంపించి ఆవిడ వయసును కూడా పక్కన పెట్టి వాళ్ళ చేతి విచారణ జరిపించి సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టి విచారణ చేపట్టావు.